ఏలూరులో జెడ్పీ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానంపై రగడ నెలకొంది. అవిశ్వాసం పెట్టాలని మరోసారి జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు వైసీపీ జెడ్పీటీసీలు. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరారు జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ దంపతులు. తమకు చెప్పకుండా పార్టీని ఎందుకు వీడారంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే వైసీపీతో ఎంతో నష్టపోయానంటూ వాగ్వాదానికి దిగారు గంటా ప్రసాద్. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కావాలనే చేస్తున్నారని మండిపడ్డారు గంటా ప్రసాద్. గూగుల్ పోస్ట్ ఇబ్బంది లేదు ఏలూరులో జెడ్పీ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానంపై రగడ నెలకొంది. అవిశ్వాసం పెట్టాలని మరోసారి జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు వైసీపీ జెడ్పీటీసీలు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మన ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్ చెప్పండి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానం వివాదం ఈ రోజు ఉద్రిక్తత దారితీసింది. ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీలే మొత్తం 48 మంది స్థానాలకు సంబంధించి 46 మంది ఉండగా వారి నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాత్రమే వైసీపీని వీటి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఇంకా దాదాపు 45 మంది సభ్యులు ఆ వైసీపీకి ఉన్నప్పటికీ కూడా తాము అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి జెడ్పీ సీఈఓ ఇంకా స్పందించకపోవడం పట్ల ఈ రోజు మరోసారి వీరంతా కూడా సమావేశమయ్యారు. ఏలూరులోని జెడ్పీ అతిథిగృహంలో వైసీపీ జెడ్పీటీసీలు అందరూ కూడా వైసీపీ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో విజయబాబు నేతృత్వంలో కూడా వారందరూ సమావేశమై అయితే సీఈఓ వద్దకు వెళ్లే ముందుగానే జిల్లా పరిషత్ చైర్పర్సన్ నివాసానికి కూడా వారు వెళ్లడం జరిగింది. అయితే చైర్పర్సన్ గంట పద్మశ్రీ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆమె భర్త ప్రసాదరావుతో కూడా వీరు భేటీ అయ్యారు. దీంతో ఆ ప్రసాదరావు పై మొత్తం వైసీపీ జెడ్పీటీసీలు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీసం చెప్పకుండా పార్టీ ఎందుకు మారారంటూ కూడా వారిపై అసహనం వ్యక్తం చేశారు. అయితే పార్టీ కోసం తాను ఎంతో కష్టపడి పనిచేశాను, కారుమూరి నాగేశ్వరరావు కోసం కూడా ఎంతో కష్టపడి పనిచేస్తే ఈ రోజు కావాలని ఇలాంటివి చేస్తున్నారు, నేనెందుకు పార్టీ మారడో నాకు తెలుసు అంటూ కూడా ఆ గంటా ప్రసాదరావు తీవ్రంగా కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య కూడా కాస్త తీవ్ర సంభాషణ నెలకొంది. ఈ తరుణంలోనే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై తీవ్ర పదజాలంతో కూడా గంటా ప్రసాదరావు దియ్యబుట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి మీరేం చేసుకుంటారో, ఎటువంటి ఫిర్యాదు ఇచ్చుకుంటారు ఇవ్వండి, రూల్ ప్రకారం ఏం జరిగితే అదే జరుగుతుందంటూ కూడా గంటా ప్రసాదరావు వారికి తెగేసి చెప్పడంతో ప్రస్తుతం వైసీపీ జెడ్పీటీసీలు అందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి జిల్లా పరిషత్లో మెజార్టీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా వైసీపీకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని దక్కించుకోలేకపోయారని కూడా చెప్పుకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.